అంటే నీ వ్యూస్ కోసం నువ్వు ఓవర్ నన్ను దిడుతూ ఓవర్ అని ఏమన్నా చేస్తావు అయితే నువ్వు అంటే నువ్వు ఏమనుకున్నావు అంటే ట్రోల్స్ అనేది టాలెంట్ ఇది టాలెంట్ అది అంటున్నావు అంతే అంతే బ్రో మనం ఇన్ని ట్రోల్స్ అందరి మీద చేస్తున్నావు కదా ఒకవేళ బయట వాళ్ళు మీ ఇంట్లో మీద ట్రోల్స్ చేస్తే నీకు ఎట్లుంటుంది బ్రో నువ్వు ఎట్లుండాలి బ్రో వాళ్ళ పేరు నిలబెట్టాలి కానీ వాళ్ళ పేరు ఎప్పుడు నాకు చిరగొట్టదు బ్రో నువ్వు దీనివల్ల చాలా మంది కన్నడ పడిపోతున్నావు అరే ఇది ఏం చిల్లర విడుదల చేస్తాడు వీళ్ళు అన్ని ట్రోల్ చేసి గలీజ్ మోడల్ మాత్రం అందరికి గుర్తిస్తున్నా నేను హలో ఆ బాయ్ ఎవరు బ్రో ఇది మోడల్ స్టాల్ కిల్లరా ఆ బ్రో బ్రో ఇది ఏం లేదు నువ్వు ట్రోల్ చేస్తుంటావు కదా ఇన్స్టాగ్రామ్ లో నువ్వు అయితే అట్లా నేను అసలు ట్రోల్ చేయం చేస్తున్నావు అసలు ఏంది కనుక్కుందామని కాల్ చేసిన ఫ్రీ ఉన్నా బ్రో ఫ్రీగా బ్రో ఏం లేదు బ్రో ఇప్పుడు నువ్వు ఇంత ట్రోల్స్ చేస్తున్నావు అందరి మీద ఇంత ట్రోల్స్ చేస్తున్నావు బాయ్స్ మీద గర్ల్స్ మీద ఒక ఆమె ట్రోల్ చేసిన గుర్తుందా నాకైతే అమ్మాయి అయితే చాలు అని అట్లా చేసినావు చూడు అవునవును అసలు నువ్వు ఆమె మీద ఎందుకు చేసిన బ్రో అట్లా అంత గలీజ్ కాదు అంటే అది దివ్యశ్రీ బ్రో అది ఒక అమ్మాయి తెలుసు తెలుసు దివ్యశ్రీ దాని మీద ఎందుకు అంత గలీజ్గా చేసినావు అంటే మరి నేను నా జస్ట్ నా ఫాలోవర్స్ పెట్టడానికి అట్లా ఫస్ట్ వీడియో చేసిన బ్రో అది అది థర్డ్ వీడియో ఫోర్త్ వీడియో ఉండేది ఫస్ట్ వీడియో అయితే నాకు 10 మిలియన్ పోయింది బ్రో అది ఒక వీడియో చేసిన సరే బ్రో అంటే నేను వ్యూస్ కోసం ఓవర్ నేను తిడుతూ ఓవర్ అని ఏమన్నా చేస్తావు అయితే నువ్వు అట్లా ఏం లేదు బ్రో జస్ట్ కొంతమంది అమ్మాయిలు మొత్తం చెడిపోతురు బ్రో అవునా మొత్తం గలీజ్ అయిపోతురు ఇంకా ఎవరైనా బట్టలు ఇప్పేస్తారు ఏదేదో చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు చూడట్లే ఆంటీలు కూడా అట్లనే అయిపోయారు ఇప్పుడు చూస్తున్నా అంటే కొన్ని నువ్వు మంచినే చేస్తున్నావు బ్రో కొన్ని అయితే నువ్వు అంత మరి ఎంత వల్గర్ చేస్తున్నావు అంటే నీ వ్యూస్ కోసం లైక్స్ కోసం ఏ దాకానే పోతావు అయితే నువ్వు అట్లా ఏం లేదు బ్రో చూస్తున్నా అది నేను సంతోషం ఉండాలి అందరినీ నవ్వించాలని అంతే ఉండే ఏదో ఎంటర్టైన్మెంట్ గా చేసినావు కానీ అది జర వల్గర్ అయిపోయింది అంతే అంతే నేను జస్ట్ టెంపర్ గా చేసిన అది వ్యూస్ పోతుంది అంతే అంతే అంతేలే బ్రో అంటే వేరే ఉద్దేశంతో కాదు అంతే అంటే స్టార్ట్ చేయడానికి కారణం ఏంది ట్రోల్ చేయడానికి అంటే ఇప్పుడు ఇంకొక ఇన్స్పిరేషన్ ఉండాలి బ్రో ఏమైనా మనకి ఏమైనా అంటే ఇన్స్పిరేషన్ ఉండాలి మన వీడియోస్ ఎట్లా చేస్తున్నామో మనకి టాలెంట్ ఉండాలి అని గుర్తించాలి కదా బ్రో ఎవరైనా అంటే సరే ఈ టాలెంట్ ఇది అంటే ఇప్పుడు ట్రోల్స్ చేసి ఎవరైనా చూస్తున్నావు సూపర్ బాయ్ ట్రోల్స్ మంచిగా చేస్తున్నావు అంటే కొంతమంది నచ్చది లేకపోతే నచ్చదు బ్రో అంటే నువ్వు ఏమనుకున్నావు ట్రోల్స్ అనేది టాలెంట్ ఇది టాలెంట్ అది అంటున్నావు అంతే అంతే బ్రో అంటే ట్రోల్స్ టాలెంట్ అయిపోయింది ఇప్పుడు ట్రోల్స్ చేస్తే టాలెంటెడ్ పర్సన్ టాలెంట్ అంటే టాలెంట్ కాదు కానీ ఇప్పుడు వ్యూస్ కోసం బ్రో అంతే నేను ఫాలోవర్స్ పెంచాలని సరే బ్రో ఇగో ఇప్పుడు నువ్వు ట్రోల్స్ చేస్తున్నావు ఇన్ని ట్రోల్స్ అందరి మీద చేస్తున్నావు కదా ఒకవేళ బయట వాళ్ళు మీ ఇంట్లో మీద ట్రోల్స్ చేస్తే నీకు ఎట్లుంటది బ్రో అది కూడా కరెక్టే కానీ ఇది మంది ఇప్పుడు మొత్తం నేను ఒక మెసేజ్ ఇద్దామని నేను చేస్తున్నా బ్రో అంతే వేరే ఉద్దేశం అమ్మాయిలని తిట్టాలని నాకు ఉద్దేశం లేదు ఇవన్నీ తిట్టాలని కూడా నాకు ఉద్దేశం లేదు బ్రో అమ్మాయిలు మొత్తం ఎడ్లలో గలీజ్ అయిపోతురు నేను పొద్దున ఒక వీడియో చేసిన మొత్తం ఏం లేకపోయినా అట్లా ఉండేది బ్రో జస్ట్ చున్నీ వేసుకుంది అంతే ఒక వీడియో చేస్తూ చూసిన నేను పొద్దున షాక్ అయినా బ్రో నేను 4.3 మిలియన్ వ్యూస్ వెళ్ళింది దానికి వీడియో కానీ ఏదో ఉంది బ్రో ఐడి కానీ నేను అంతా నేను చూడలే మొత్తం గలీజ్ గలీజ్ బ్రో అందుకే తిట్టాలని నేను కొంచెం చేస్తున్నా బ్రో అంతే అంటే చేస్తున్నా బ్రో కరెక్టే కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని ఏంటంటే వల్గర్ అయిపోయినాయి బ్రో ఎక్కువ చాలా గలీజ్ చేస్తున్నావు ఎందుకంటే మన టార్గెట్ నిన్ను కొడతా ఫ్యాన్ వేస్తారు మన అందరూ ఇప్పుడు బయట పోయినప్పుడు అలా ఎప్పుడైనా కొడతారు అట్లా అన్నప్పుడు అవును బ్రో అది ఇక్కడ మా సైడ్ ఇక్కడ చదువుకున్నాడు పీడియర్ అని ఉంటుందన్నా మా అన్న నీ బ్యాక్ సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ అది వాళ్ళతోటి ఇన్స్పిరేషన్ తోటి చేస్తాను బ్రో లేకపోతే నాకు ఏమైనా అంటే వాళ్ళకి చెప్తా బ్రో మా పీడియర్ అన్నకి ఒక ఏరియాకి డాన్ ఉంటారు కదా బ్రో మాకు పీటర్ అన్న దాడని పీటర్ జే అని ఉంటాడు అదే వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి చేస్తాను అంతే అంటే డైలీ ఏం వర్క్ చేస్తావు బ్రో నువ్వు నేనా బ్రో అంటే ఆటో కొన్నా బ్రో ఇంకో ఇంట్లో ప్రాబ్లం ఉంది మా అమ్మ చనిపోయింది మా అన్నయ్య ఏమో 1 ఇయర్ చనిపోయిండు వాళ్ళ కోసం నేను మా డాడీ ఏమో కొంచెం కాలు బాగలేదు అని వాళ్ళు మా డాడీ కోసం ఏదో సంపాదించాలని ఒక ఆటో నడుపుతున్నా బ్రో అంటే ఇప్పుడు బ్రో
ఇప్పుడు ఇప్పుడు మీ మమ్మీ మదర్ లేరు, మీ అన్న లేరు, కాబట్టి నువ్వు ఎట్లుండాలి బ్రో? వాళ్ళ పేరు నిలబెట్టాలి కానీ వాళ్ళ పేరు ఎప్పుడు చిరగొట్టదు బ్రో. నువ్వు దీని వల్ల చాలా మంది కళ్ళలో పడిపోతున్నావు. అరే ఏం చిల్లర వీడియోలు చేస్తాడు, అన్ని ట్రోల్ చేసి గలీజ్ మోడల్ మారుతారని అందరికి గుర్తిస్తున్నట్ల నిన్ను. బ్రో అది కూడా కరెక్టే, కానీ అమ్మాయి పేరు నిలబెట్టాలి బ్రో ఎప్పుడైనా సరే, కానీ ఇట్లాంటి చిల్లర పనులు చేయొద్దు. అవును అవును బ్రో. ఒక దిక్కు చెప్పాలంటే ఇది రాంగ్ వే బ్రో. ఇది పుల్లంబార్ చెప్పాలంటే ట్రోలింగ్ అనేది. అంటే నేను టైం పాస్ చేసిన బ్రో, అంటే మొత్తం మరి ఇంత వైరల్ అయితే నాకేం తెలుసు బ్రో. అంటే ఇప్పుడు ఎట్లా తెలుసా బ్రో, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కరెక్టే. ఇప్పుడు నువ్వు ఆమె దివ్య స్ట్రీమ్ చేసినావు, ఆమె చూస్తే అది వీడియో చూసి ఎంత ఫీల్ అయి ఉంటుంది బ్రో. ఆ జాగాల మీ వాళ్ళే ఉన్నారు అనుకో ఎగ్జాంపుల్, ఎట్లుంటది బ్రో అప్పుడు? నువ్వు అర్థం చేసుకో బ్రో, పెన్ ఉండదు కానీ కాదు చేస్తున్నా బ్రో. కొన్ని కొన్ని అయితే మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటాయి కానీ గోల్స్ మీద ఒకటే ఎమోషనల్ గా కొంచెం మొత్తం వీడియో అట్లా నేను చేసలేను కాబట్టి. ఒక ఒక అమ్మ నాన్నలు ఉంటారు కాబట్టి, అమ్మని ఆశ కోసం రోడ్డు మీద వదిలేస్తారు, ఇంకా అమ్మాయి అమ్మాయి దొరికితే వాళ్ళ అమ్మని నాన్నని దూరం పెడతారు, రోడ్డు మీద లాకీ కొడుతురు. అవునవును అది చూసినా, అది అట్లా కూడా నేను చూస్తున్నా బ్రో. అమ్మ అమ్మ సెంటిమెంట్ తోటి అంటే అట్లాంటి కరెక్ట్ బ్రో, కొన్ని కరెక్ట్ చేస్తున్నావు అని ఇట్లాంటివి అనేది కొంచెం బాగాలేవు. మరి లాగ్ అయిపోయింది అది మొత్తం, మరి బ్యాడ్ అయిపోయింది. అవునవును కొంచెం ఇవి తగ్గిస్తే సెట్ బ్రో, ఎందుకంటే ఇప్పుడు నీకు క్రేజ్ మంచి పెరిగింది. ఇప్పుడు ఒక్కరు నిన్న 13K ఉండే 15K అయింది. అవును నేను 24 అవర్స్ లోనే బ్రో, అంటే 2000 ఫాలోవర్స్ బ్రాబర్ ఇంత పేరు పెరిగింది. కొంచెం ఇప్పటికైనా కొంచెం మారు బ్రో, ఎందుకంటే చేయకు. సరే బ్రో, ఎందుకంటే ఇప్పుడు మనకి మదర్ లేదు, అన్న లేదు, కాబట్టి కొంచెం లైఫ్ నువ్వే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ డాడీ అయినా మీ ఇంట్లో ఎవరున్నా నువ్వే చూసుకోవాలి. ఇక అవును బ్రో, ఇప్పుడు మా నాన్న కొంచెం మా నాకు తెలియదు బ్రో, నా అక్క కూడా తిట్టింది నాకు ఇట్లా ట్రోల్స్ వీడియో చేస్తున్నాను. అవును అదే బ్రో, ఇట్లా ఎందుకంటే ఎవరికైనా ఉండదా బ్రో ఇట్లా ఇట్లా చేస్తే అని. అవును అవును బ్రో, ఇంకా కొంచెం ఫేమ్ రావాలని చూసిన బ్రో, అంటే వేరే ఉద్దేశం అమ్మాయిలని తిట్టాలని ఉద్దేశం కాదు, ఇంకా వేరే వాళ్ళని అది నేను ఏం చేయాలని ఉద్దేశం కాదు బ్రో, జస్ట్ ఫేమ్ కోసం. అంతే అంతే, ఒకటి ఫేమ్ కోసం చేస్తున్నా అంటూ. అంతే బ్రో, ఏం వేరే ఉద్దేశం అంతేనా? అంటే నీ టాలెంట్ ఏంటంటే నువ్వు నవ్వుతో ఒక నవ్విస్తావు అంతేనా ఆ వీడియోస్ వల్ల? అంతే అంతే బ్రో, ఇదైతే పక్కా బరాబర్. ఒకళ్ళు ఒక్కొక్క ఎంటర్టైన్మెంట్ చేద్దామని చూస్తావు, అంతేగాని ఒకళ్ళు బాధ పెట్టేదే చూడండి. ఏ బాధ పెట్టాను ఎప్పుడు? అంటే నీ వీడియోస్ ఉన్నాయి బ్రో, 2-3 వీడియోలు అయితే మొత్తం వల్గర్ ఉన్నాయి, మిగతా అన్ని మంచిగా ఉన్నాయి బ్రో. అవును బ్రో, ఒక 3-4 వేలు అట్లా ఉన్నాయి బ్రో మొత్తం గ్రేజియర్. నా కూడా అట్లానే బ్యాడ్ బ్యాడ్ గా అనిపిస్తుంది బ్రో. ఇప్పుడు నేను చూడాలండి వీడియో, కానీ బ్యాడ్ గా డిలీట్ చేద్దామంటే ఒక వ్యూజువల్ 1.1 మిలియన్ పోయింది కదా, డిలీట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఉండను కానీ ఇప్పటి నుంచి అట్లా చేయకు బ్రో, ఇప్పుడు ఉండను కానీ ఇప్పటి నుంచి అట్లా చేయకు అంతే. సరే బ్రో, అయితే ఇప్పుడు ఆ దిగా సేవి మస్తు ఫీల్ అయినచ్చు బ్రో నువ్వు అట్లా అన్నందుకు. అవును బ్రో, అది నువ్వు ఒక విధంగా చెప్తే అది కరెక్టే బ్రో, ఆలోచించే. ఎందుకంటే ఆ అమ్మాయి మనం అయితే ఏంది బ్రో లైట్, ఒక అమ్మాయి అట్లా అంటే ఆమె పబ్లిక్ లా ఎట్లా ఉంటుంది బ్రో? అవును అది లేలే అన్నా మస్తు వ్యూస్ పోయింది ఆ వీడియో, మస్తు వైరల్ అయింది నువ్వు చేసింది అది. 1 మిలియన్ పోయింది బ్రో. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చూసిండు, 10 లక్షల మందిలా ఆమె వీడియో ఆమె పోయి చూసిండొచ్చు అది. చూసిండు. మరి ఎంత బాధపడుతుంది బ్రో? బ్రో అంటే సారీ చెప్పేసి వీడుతో నాకు సారీ తప్పు అయిపోతుందని చెప్పేస్తే ఎప్పుడైనా రేపు సాయంత్రం వరకు చెప్పేస్తా బ్రో, ఎందుకంటే అది కామెంట్ పెట్టేది, కామెంట్ లో అయినా పెట్టేస్తా నేను. ఇంట్లో ఇంట్లో చెప్పేసి ఒకవేళ ఈ వీడియో చూస్తే మంచిదే, చూస్తే సారీ అని చెప్తుంది. ఎందుకంటే అట్లా బాధ ఉంటుంది కదా ఆమెకి. అవును బ్రో, కొన్ని అయితే మంచిగా ఉన్నాయి, ఇట్లానే స్టార్ట్ చేయి. కొంచెం మంచిగా ఏమైనా సపోర్ట్ కావాలంటే మా తరఫు నుంచి మీ మా సబ్స్క్రైబర్ తరఫు నుంచి వస్తుంది కానీ కొంచెం